ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడినా పడకపోయినా తినే ఆహార విషయంలో నోటి విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం, లేకపోతే అది అనారోగ్యానికి దారి తీయొచ్చు. అయితే తరచుగా మనం నోటిపూత సమస్య ఎక్కువగా చూస్తుంటాం. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారి వరకు అందరికి ఈ సమస్య బాధిస్తుంది. తద్వారా మనం ఆహారాన్ని తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. అసలు ఈ నోటిపూత సమస్య ఎందుకు వస్తుందో దాదాపుగా చాలా మందికి తెలియదు. అందుకే ఈ సమస్య రావడానికి గల కారణాలు మరియు వాటి నివారించే పద్ధతులను మీకు అందిస్తున్నాం. ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే వారు, మానసిక ఆందోళన కలిగిన వారికి ఎక్కువగా నోరుపూత సమస్య వేధిస్తుంది. స్త్రీలలో హార్మోన్లు హెచ్చు తగ్గు స్థాయిల వల్ల నోటిపూత ఎక్కువగా వస్తుంది. ఐరన్, విటమిన్ బి మరియు విటమిన్ సి లోపం వల్ల నోట్లో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. దంతాలను బ్రష్ తో ఒత్తిడి కలిగించి శుభ్రపరచడం ద్వారా బ్రష్ కి ఉన్నటువంటి కుచ్చులు, నాలుక మీద ఉన్న సున్నితపు పొరలను తొలగించి పుండ్లు పడేలా చేస్తుంది. ఈ నోటిపూత సమస్య వంశపారపరంగా వచ్చే అవకాశం కూడా ఉంది. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు కూడా అది నోటిపూతపై చాలా ప్రభావం చూపుతుంది. తద్వారా గొంతు నొప్పి, నోరు పోయడం వంటి వస్తూనే ఉంటాయి. మలబద్ధక సమస్య కూడా నోటిపూతకు ప్రధాన కారణం అవుతుంది. బిర్యానీ, మసాలా వంటలు ఎక్కువగా తినడం వలన నోటిపూత, మంట వంటివి ఏర్పడతాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని తెలుసు. ఇది పుండును చాలా త్వరగా మాన్పివేయడానికి సహాయపడుతుంది. అదేలా అంటే నోటిలో ఏర్పడిన పుండుకు తేనెను రోజుకి 2 లేదా 3 సార్లు రాయడం ద్వారా నోటి పుండు త్వరగా తగ్గిపోతాయి. ఉసిరికాయ ఒక చక్కని ఔషధం. 1 కప్పు నీటిలో ఉసిరికాయ రసాన్ని కలిపి పుక్కిరిస్తే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గించడానికి రోజు 5 నుండి 6 లీటర్ల నీటిని తాగాలి. కరక్కాయ పొడిని 1 గ్లాస్ నీటిలో కలిపి బాగా మరగబెట్టి ఆ నీటిని తీసుకుంటే అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. నోటిపూతకు ఎండు కొబ్బరి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. అలాగే కొబ్బరి నూనె కూడా నోరు పొక్కేయడాన్ని తగ్గిస్తుంది. రోజు కొబ్బరి నూనెను పుండుపై రాసుకోవడం ద్వారా అతి తక్కువ రోజులోనే విముక్తి కలుగుతుంది. రోజు పొద్దున్నే 4 తులసి ఆకులు నమలడం ద్వారా బుగ్గలపై అలాగే నాలుకపై ఏర్పడిన పుండ్లు, మంట వంటివి తగ్గిపోతాయి. కొంతమందికి తరచుగా నోటిపూత సమస్య వస్తుంటుంది. అలాంటి వారు మెంతి ఆకును ఈ విధంగా వాడాలి. రోజు గుప్పడి మెంతి ఆకులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.